హై వ్యూవర్స్, ఈ న్యూస్ ఇస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా సమాజంలో కావాలని చెప్పేసి కొంతమందిని దూరం పెడతా ఉంటారు, తక్కువ చేస్తూ వస్తూ ఉంటారు. వారు కనుక ఉన్న స్థలాలు కనుక వెళ్ళినట్టయితే నాకు ఎందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈవేళ ఒక పేదవాడు కావచ్చు, కులం విషయంలో కావచ్చు, ఇంకా వేరే ఆ వేళ ట్రాన్స్జెండర్లు వీరు నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటా. వారు ఎక్కడన్నా కనిపించినప్పుడు చప్పట్లు కొట్టి డబ్బులు అడుక్కోవటాలు, అది బస్ స్టాండా, రైల్వే స్టేషనా, షాపుల దగ్గర లైక్ ఇలా వస్తున్నప్పుడు నాకు చూసి బాధ వేసేది, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు కూడా ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో నేను ఒకనొక సందర్భంలో అడుగున్నాను, వాళ్ళు చెప్పినారు మాకు పని ఎవరిస్తారు బాబు అని చెప్పేసి అన్నారు. భలే బాధ వేసింది. ఎందుకు ఏంటి అంటే మీరు వచ్చేసి ట్రాన్స్జెండర్ బట్ పల్లెల్లో వాడే పదం వేరుంటుంది. ఓకే, సో మీరు అది కదా, మీకు ఇస్తే మీరేం పని చేస్తారు అర్థం చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకేం చేస్తాం బతకటం కోసం ఈ రకంగా చెప్పేసి వాళ్ళు అన్నారు. అప్పుడు భలే బాధ వేసింది నాకు. వీళ్ళకి కూడా ఉన్న స్థానాల్లో కల్పించడం, మీన్ మంచిగా పని చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పించవచ్చు కదా, మిగతా వాళ్ళంతా కూడా వీళ్ళని సమానంగా ట్రీట్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అది ఇప్పుడు నిజమవుతూ ఉంది కొన్ని చోట్ల. ఈ మధ్య కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అండ్ నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా తమిళనాడులో ఎక్కడ ఒకరు జాయిన్ అయినట్టుగా ఉన్నారు. అండ్ రిమైనింగ్ కొన్ని గవర్నమెంట్ జాబ్స్లో కూడా వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. చాలాసార్లు సంతోషం. అండ్ ఇప్పుడు మన తెలంగాణలో ప్రసిద్ధి గంచినటువంటి ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు ట్రాన్స్జెండర్లు డాక్టర్లుగా నియమించబడ్డారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఉండొచ్చుగాక, వారికి కూడా చెప్పండి చక్కగా అందరిలాగే చదువుకొని వారికి నచ్చినటువంటి ప్రొఫెషన్లకు వెళ్ళమని చెప్పండి. ఈరోజు ప్రభుత్వం కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సమాజంలో మిగతా వాళ్ళు కావచ్చు, వారిని ఈక్వల్గా చూస్తున్నారు. వాళ్ళు తక్కువ చేస్తే ఎవరు ఊరుకోవట్లేదు. దయచేసి నేను మరలా చెప్తున్నా, ఈ షాపుల దగ్గరికి వెళ్ళేసి గొడవలు పడతాలో లేదంటే డబ్బులు అడగటాలో లేదంటే ఇళ్ళ దగ్గరికి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేసి డబ్బులు అడగటాలో గొడవ పడతారు, ఇలా వద్దు. అసలు చక్కగా మీరు అందరిలాగా సంతోషంగా బతకండి. ఈ డాక్టర్లు ఇప్పుడు అదే చెప్తున్నారు, మా కమ్యూనిటీకి ఈరోజు చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా గర్వకారణంగా ఉంది, ఎవరైతే మమ్మల్ని తక్కువ చేశారో ఈరోజు వారికి కూడా మేము సేవను అందిస్తాం, మేము డాక్టర్లమని చెప్తున్నారు. ఎస్, దేవుడు అనేవాడు నువ్వు ఎన్నైనా తిట్టుగాక నీకు మంచిగా చేస్తాడు, అతనే దేవుడు. అలాగే డాక్టర్ అనేవాడు కూడా నువ్వు ఎన్నైనా సరే చేయి, డాక్టర్ అనే అతను అందరికి మంచిగా చేస్తాడు, వైద్యమే చేస్తాడు. వివరాలకు కనుక వెళ్ళినట్టయితే తెలంగాణ ఆదిలాబాద్ ప్రాంతం చెందినటువంటి ప్రాచీ రాథోడ్, వయసు వచ్చేటప్పటికి 30 సంవత్సరాలు. ఖమ్మం జిల్లా చెందినటువంటి ఋతు జాన్పాల్, వయసు వచ్చేసి 28 సంవత్సరాలు. వీళ్ళిద్దరు ట్రాన్స్జెండర్లు. ఈవేళ ప్రాచీ రాథోడ్ వచ్చేటప్పటికి మన ఆదిలాబాద్ రిమ్స్లో MBBS చేసింది, ఆ తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్ సమ్ డిప్లొమా కూడా ఏదో చేసినట్టున్నారు. పాపం ఆ మాట ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేస్తున్నారట. ఇలా చేస్తున్నటువంటి మూమెంట్లో ఆమె ట్రాన్స్జెండర్ చెప్పి తెలిసిందట. ఇక దాంతో నీ దగ్గర పేషెంట్లు రారు, హాస్పిటల్ పరిబద్ధి లే అని చెప్పేసి పాపం ఆమెను తీసేశారట. అలాగే ఈ ఋతు జాన్పాల్ వచ్చేటప్పటికి, నేను MBBS అయిపోయింది, నీట్ కోసం పీజీకి సంబంధించేసి మెడిసిన్ చేద్దామని చెప్పేసి అప్లై చేసుకున్నప్పుడు రిజర్వేషన్ లేదు బట్ మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆమంటూ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరు కూడా ఉస్మానియా ఆసుపత్రిలో HIV వారికి ఏదైతే చికిత్స అందిస్తూ ఉంటారో, ట్రీట్మెంట్ సేవలు అందిస్తూ ఉంటారో, NRT విభాగం, అందులో మెడికల్ ఆఫీసర్లుగా వీరిని కాంట్రాక్ట్ బేసిస్ మీద నియమించడం జరిగింది. సో ఇవాళ ఏమంటున్నారు, మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా కమ్యూనిటీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా చదువుకొని గొప్పగా మంచి మంచి పొజిషన్స్ ఉన్నట్టు మాకు చాలా సంతోషం అని అంటూ ఉన్నారు. సో నేను కూడా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అక్కడికి వెళ్ళే డబ్బులు ఆటాలు, ఇక్కడికి వెళ్ళే డబ్బులు ఆటాలు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అసలు వద్దండి. మీరు సమాజంలో గౌరవంగా బ్రతకండి. ఎవరైతే మిమ్మల్ని ఏలెత్తి చూపుతున్నారు, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూపుతున్నారో వారి చేత మీరు సభాష్ అనిపించుకోవాలి. ఈవేళ తమిళనాడులో కొంతమంది మంచి పొజిషన్స్లోనే ఉన్నారు ట్రాన్స్జెండర్స్. అండ్ ఐ థింక్ డాక్టర్ ఒక ఆమె, కర్ణాటక ఆమె మంచి పొజిషన్లో ఉన్నారు. అండ్ ఆమె సంఘ సేవకురాలు కూడా. ఈవేళ మన దగ్గర చూసుకుంటూ ఉన్నట్టయితే ట్రాన్స్జెండర్కి సంబంధించేసి ప్రత్యేక ఆసుపత్రిని కూడా, MGM ఆసుపత్రి వరంగల్లో ఒక సెంటర్ కూడా కేటాయించడం జరిగింది లింగ మార్పిడికి సంబంధించేసి. ఈ లింగ మార్పిడి విషయంలో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉండటం కావచ్చు, లేదంటే కొంతమంది నాన్ ఎక్స్పర్ట్స్ ఉండటం కావచ్చు. దీనివల్ల ఏమైందంటే పాపం చాలామంది లింగ మార్పిడి దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. సో అలా వద్దని చెప్పేసి తెలంగాణలో MGM ఆసుపత్రిలో సెపరేట్ సెంటర్ కూడా పెట్టున్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సమ్ పింఛన్ లాంటిది ఏదో కూడా, అది కూడా ఇస్తూ ఉన్నట్టున్నారు 10,000 సమయంతో, ఎందుకంటే మీరు కూడా గౌరవంగా ఉండాలని చెప్పేసి. అండ్ భారతదేశ వ్యాప్తం కూడా చాలా రాష్ట్రాలు వారికంటూ కూడా ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది ప్రొవైడ్ చేయటం, అండ్ వారికి వచ్చేసి చిన్న చిన్న పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించడం, అండ్ రేషన్ కార్డు లైక్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం, ప్రభుత్వం సైడ్ నుంచి ఏవైతే పథకాలు వాళ్ళకి అందాల్సి ఉన్నాయో లైక్ ఆవేలో. మీరు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేస్తున్నప్పుడు కూడా మేల్, ఫిమేల్, థర్డ్ జెండర్ అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. థర్డ్ జెండర్ ఇస్ నథింగ్ బట్ వీళ్ళు అన్నట్టుగా, ట్రాన్స్జెండర్ అన్నట్టుగా. ఆవేలోని ఈరోజు ఐ థింక్ ప్రాచీరాదుడు అనుకుంటే ఆమె క్వశ్చన్ చేస్తున్నారు,
ఏమంటే మమ్మల్ని థర్డ్ జెండర్ అని అంటూ ఉన్నారు, ఫస్ట్ జెండరు సెకండ్ జెండర్ ఎవరు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజమే పాపం, ఆమెకు ఆ మాత్రం బాధ ఉంటుంది. ఎందుకంటే మేల్ ఫిమేల్ మరి మమ్మల్నే మనాలి అన్నప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికేమో ప్రభుత్వం వచ్చేసి థర్డ్ జెండర్ అని అంటున్నారు. వీళ్ళు దానికి కూడా అలా ఎలా అంటారు అనవల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బట్ ఎనీవే నేను ఫైనల్లీ నేను కోరుకుంటుంది ఏంటంటే, మన సమాజంలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లను కానీ లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళకి ఎవరన్నా కూడా మీరు దయచేసి తక్కువగా చూడవద్దు, వారిని తప్పుగా మాట్లాడవద్దు. వీలైతే వారికి ఏదైనా పని కల్పించి వాళ్ళ కళ మీద నిలబడేలాగా చేయండి. సమాజంలో వారు కూడా ఒక గౌరవమైనటువంటి స్థానంలో వాళ్ళు ఉండేలాగా చూడండి. మీరు ఏమి చేయలేము, మా వదల కదరవో మాకు వదరవో అంటే సైలెంట్గా ఉండండి. బట్ వాళ్ళ మాత్రం తక్కువ చేయొద్దు, వాళ్ళ మాత్రం తిడత మాత్రం చేయవద్దు. ఈరోజు వీళ్ళిద్దరు డాక్టర్లు అవ్వటం అన్నది నిజంగా చాలా గర్వకారణం. ఈ వేళ ఈ ఋతురాజాన్ పాల్ ఎవరైతే ఉన్నారో తాను వచ్చేసి 2018లో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి చేసి ఆమె MBBS కంప్లీట్ చేయడం జరిగింది. పైనటువంటి ప్రాచీ రాథోడ్ వచ్చేటప్పటికేమో ఈ ఆదిలాబాద్ రిమ్స్ నుంచి ఆమె కంప్లీట్ చేయడం జరిగింది MBBS. నో ఇప్పుడు ఇద్దరు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు. మన సమాజంలో ఈ వేళ వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని చక్కగా చదువుకొని మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు. ఒకవేళ చదువు లేదు ఇంకా వేరేది అనుకున్నప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ గొప్పగా బతుకుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు.